హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అసలు టీటీడీలో మన అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకున్నా ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూద్దాం ఓకేనా ఫస్ట్ మనం గో టు గూగుల్ యా టైప్ ది టీటీడీ ఓకే జస్ట్ టైప్ ద టీటీడీ అండ్ గో టు ద ఫస్ట్ లింక్ తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ బుకింగ్ పోర్టల్ ఓకే ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందనమాట ఇలా వచ్చినప్పుడు మనకేందంటే రేపు ఎప్పుడైనా సరే సర్వదర్శనం టికెట్లు కానీ మూడు వందల రూపాయల టికెట్లు కానీ మామూలుగా ఏ వైకుంఠ దర్శనం టికెట్లు కానీ ఏ టికెట్లు అయి మీరు ఫస్ట్ బుకింగ్ చేసుకోనుకుంటే మీకు ఒక అకౌంట్ క్రియేట్ అయ్యి ఉండాలి ఓకేనా ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే సైన్ అప్ అంటే న్యూ ఇక్కడ చూసారా న్యూ యూజర్ అంటే మీరు ఆల్రెడీ యూజర్ కాదు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేయలేదు కాబట్టి న్యూ యూజర్ కాబట్టి సైన్ అప్కి వెళ్ళాలి మనం ఓకేనా సైన్ అప్కి వెళ్ళినప్పుడు ఇండివిడ్యువల్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ అంటే అచ్చం టికెట్లు బుక్ చేసేలా ఉంటారు వాళ్ళైతే ఇది ఇండివిడ్యువల్ అంటే మనం ఎవరు ఒక్కొక్కరు ఎవరు ఇప్పుడు మన అత్యవసర అవసరాల కోసం మనం బుక్ చేసుకుంటా ఉంటాం తిరుపతి అలా వాళ్ళని బుక్ చేసుకుంటాం ఇది ఇండివిడ్యువల్ కనుకొస్తా అనమాట ఓకేనా ఫస్ట్ నేమ్ లైక్ ఫస్ట్ నేమ్ మీన్స్ లైక్ యువర్ నేమ్ లైక్ వెంకటేశ్వర్లు రాంబాబు దిస్ టైప్ ఫస్ట్ నేమ్ ఓకే అండ్ లాస్ట్ నేమ్ యువర్ సర్ నేమ్ అనమాట మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇచ్చుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకుంటే అన్నమాట ఏదైతే అది క్లిక్ చేసుకొని ఏ మంత్ అయితే ఆ మంత్ వరుస పంతొమ్మిది ఎనభై ఒకటి డిసెంబర్ తొమ్మిది ఓకేనా ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్రస్ లైన్ వన్ అంటే నియర్ లైక్ నియర్ హాస్పిటల్ ఇట్లా నియర్ బస్టాండ్ నియర్ రైల్వే స్టేషన్ ఇట్లా అండ్ అడ్రస్ లైన్ టూ అంటే సిటీ అంటే ఏ మండలం ఏ విలేజ్ ఇట్లాంటివి సిటీ వచ్చేలా ఏ డిస్ట్రిక్ట్ అది నెక్స్ట్ కంట్రీ వచ్చే ఇండియా అయితే ఇండియా ఇండియాని మ్యాక్సిమమ్ ఓకే స్టేట్ వచ్చేలా ఇక్కడ మనం ఇండియా ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ స్టేట్స్ వస్తాయి ఇరవై తొమ్మిది స్టేట్స్ వస్తాయి ఓకేనా ఈ ఇరవై తొమ్మిది స్టేట్స్లో ఏ స్టేట్ అయితే మీరు ఉంటారో ఆ స్టేట్ క్లిక్ చేసుకోవాలి ఓకేనా తర్వాత మీ పిన్ కోడ్ దీని తర్వాత మనకేందంటే ఇక్కడ ఒక ఐడి ప్రూఫ్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అది ఆధార్ కార్డ పాన్ కార్డా పాస్పోర్టా రేషన్ కార్డ్ ఏదో ఒకటి సరే ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ రాయాలన్నమాట ఓకేనా అదే పాన్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ రాయాలి అలానే కిందకు వచ్చే సర్కులు అంటే యూజర్ నేమ్ ఇక్కడ వచ్చే సర్కులు ఏంటంటే ఒక యూజర్ నేమ్ పాస్పోర్ట్ రెండు కావాలి ఎందుకంటే మీరు ఎప్పుడైనా రెండోసారి లాగిన్ అవ్వాలనుకుంటే ఈ యూజర్ నేమ్ ఈ పాస్పోర్డే మెయిన్ ఫర్ సపోజ్ ఏదైనా యూజర్ నేమ్ ఎట్ ద రేట్ ఈమెయిల్ డాట్ కామ్ జీమెయిల్ డాట్ కామ్ సారీ జీమెయిల్ డాట్ కామ్ ఇట్లా ఇట్లా ఏదైనా సరే మీ ఇష్టం వచ్చిన నీచాన్ని మేము ఇచ్చుకోవచ్చు ఓకేనా ఇక్కడ పాస్వర్డ్ వచ్చారు కదంటే ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ మొత్తం మూడు వచ్చేలా చూసుకోవాలా అయితే ఇక్కడ మనకు పైన రెడ్ మార్క్ ఉంది చూసారు ఇది ఏంటంటే మ్యాండటరీ ఖచ్చితంగా ఇవి ఎంటర్ చేయవలసిన ఫీల్స్ అనమాట అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాపల్ ఇక్కడ ఉంది లాస్ట్ నేమ్ ఉంది ఇది ఆప్షనల్ అంటే ఇది నువ్వు ఇష్టం నీ ఇష్టం ఎంటర్ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు కానీ ఇక్కడ రెడ్ మార్క్ ఉన్న మొత్తం ఖచ్చితంగా మ్యాండటరీగా ఎంటర్ చేయాల్సినవి ఓకేనా ఇక్కడ పాస్వర్డ్ మిస్టర్ వచ్చి తెచ్చుకొని ఇక్కడ క్యాప్చర్ నొక్కి ఆ క్యాప్చర్ తర్వాత కంటిన్యూ నొక్కితే అయిపోయినట్టే ఇది మన శాంపిల్గా రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనమాట నీకు ఏదైతే అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది చూసారా ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ ఈ క్యాప్చర్ వచ్చి లాగిన్ అయితే లాగిన్లోకి వెళ్ళిపోతాం ఓకే చూశారు కదా ఇది మనకు టీటీడీ సైన్ ఇన్ ఫామ్ అనమాట అంటే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేస్తున్న వాళ్ళకి వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ